ఇక మొత్తానికి అయితే జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి పరీక్షలు, డిఎస్సి కన్నా ముందుగా టెట్ పరీక్షలు మే 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహణ, నోటిఫికేషన్ జారీ, 3 లక్షల మందికి ఊరట, 27 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. మరి మనం మొదటి నుండి మొత్తుకుంటున్నాం, మీరు డిఎస్సి అంటున్నారు, డిఎస్సి కన్నా ముందు టెట్ ఎప్పుడు పెడతారు చెప్పండి అని చెప్పేసి టెట్కు సంబంధించిన విషయంలో 2-3 సార్లు అధికారుల దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. మరి టెట్ పరీక్షకు సంబంధించిన క్లారిటీ ఇవ్వాలి, ఆ టెట్కు జనాలు ప్రిపేర్ కావాలన్నా వద్దా, డిఎస్సి డైరెక్ట్గా పెడతారా టెట్ పెట్టిన తర్వాత పెడతారా అనే విషయాన్ని క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ క్రమంలో జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తే దానికన్నా ముందు మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి చెప్తున్నారు. మరి ఈ విషయానికి సంబంధించిన విషయంలో ఈ 27 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించుకున్నాడు. మరి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి, టెట్ ఎగ్జామ్ ఉంటుంది మే 20 నుంచి, టెట్ పరీక్ష జూన్ 17 నుంచి, డిఎస్సి పరీక్ష ఉంటుంది. దయచేసి అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోండి. మరి రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సికి ముందు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. 11,062 ఉపాధ్యాయ నియామకాలకు గత 29న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలైంది. డిఎస్సి రాయాలంటే టెట్ తప్పనిసరి కావడంతో మరోసారి టెట్ నిర్వహించాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 3 లక్షల మంది అభ్యర్థులకు ఊరట లభించనుంది. గురువారం విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు టెట్ చైర్మన్ తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ 10 వరకు టెట్కు సంబంధించిన విషయంలో ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తారు. మరి మార్చి 27 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆ టెట్కు సంబంధించిన అప్లికేషన్ తీసుకుంటారు. కాబట్టి దయచేసి అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. మే 20న టెట్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే జూన్ 17వ తేదీన డిఎస్సి పరీక్ష ఉంటుంది. ఇక గ్రూప్ 1కు గడువు పొడిగింపు, 16 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉత్తర్వులు జారీ. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల పరీక్షలకు దరఖాస్తుల గడువును ఈ నెల 16వ తేదీ వరకు టీఎస్పీఎస్సి పొడిగించింది. దరఖాస్తుల గడువు ముగియడంతో అభ్యర్థులకు మరో 2 రోజుల పాటు అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గత నెల 19వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 23 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తుంది. బుధవారం వరకు 2.7 లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. దీంతో దరఖాస్తు చేసుకుని అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, పరీక్షను జూన్ 9న మెయిన్స్ అక్టోబర్ 21న నిర్వహించనుంది. మొత్తానికి అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించిన విషయంలో గడువు పొడిగించింది. ఎవరైనా అభ్యర్థులు ఇంకా అప్లై అయిన వాళ్ళు ఉండేదంటే అప్లై చేసుకోండి. యువతే ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ సంధు, ప్రధాని ప్యానల్ ఎంపిక, కాంగ్రెస్ అసమ్మతి నోట్, సిజేఐ లేకుండా ఎంపిక అంటూ అభ్యంతరం. నేడు కీలక పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ. భారత ఎన్నికల సంఘం మరో 2 నూతన కమిషనర్లను నియమించారు. వీరిద్దరి పేర్లను కేంద్రం ప్రకటించింది. సీనియర్ మాజీ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్లను కొత్త కమిషనర్లుగా ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యపు ఎలక్షన్ కమిషన్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి కూడా సభ్యులుగా ఉన్నారు. ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ తన అసమ్మతిని లిఖితపూర్వకంగా తెలియజేసింది. ఇప్పుడు కమిషనర్లుగా ఎంపిక చేసిన వారి పేర్లను ఆ తర్వాత ప్రధాని మోడీ, అధీర్ రంజన్ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు కేవలం ఎన్నికల చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరి సారథ్యంలోనే పనిచేస్తుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ముందే ఇటీవలే 2 కమిషనర్లు అనూప్ పాండే గత నెల 14న రిటైర్ అయ్యాడు. కాగా మరో కమిషనర్ అరుణ్ గోయల్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. దీంతో కొత్త కమిషనర్ను ఎన్నుకోవడం జరిగింది. మరి 2 ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా సిజేఐ చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేకుండా ఈరోజు ఎన్నికల కమిషనర్ను నియమించారు. చూడండి, ఈ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, బీజేపీ తన చేతుల్లోకి దేశాన్ని తీసుకొని తనకు నచ్చిన వ్యక్తుల్ని ఎలక్షన్ కమిషన్లోకి పెట్టుకుంటుంది అని అంటే, రేపు ఒకవేళ జిమ్ని ఎన్నికలు పెట్టి సిఏఏ అమలు చేసి ఈ దేశంలో రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ అంటే ఈ వీళ్ళు తీసుకొచ్చేటువంటి పథకాల కోసం, వీళ్ళు తీసుకొచ్చేటువంటి చట్టాల కోసం రాజ్యాంగాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తే రేపు రాజ్యాంగం మొత్తం రిక్కలు కడిగేసి, రిక్కలు లేనటువంటి స్వేచ్ఛ అంటే స్వేచ్ఛగా ఉండేటువంటి రాజ్యాంగాన్ని రిక్కలు కడిగేసి ఈరోజు ఎగరకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి అట్లాంటి విషయంలో ఈరోజు చీఫ్ జస్టిస్ లేకుండానే వీళ్ళు నిర్ణయం తీసుకుంటారంటే రేపు రాజ్యాంగాన్ని మార్చిన తర్వాత ఈ దేశంలో పరిపాలన ఏ విధంగా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. మరి 2 ఎలక్షన్ కమిషనర్ని తీసుకుంటున్నప్పుడు సిజేఐ ఉండాల్సినటువంటి అంశము, మరి ఆయన లేకుండా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ఈ ప్రధాన ఆఫీసర్లుగా ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చుకొని
ఈరోజు వాళ్ళు పెట్టుకుంటున్నారంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఈ అధికారులు ఎవరి కోసం పనిచేశారు, ఎవరితో టచ్లో ఉన్నారు, ఎవరికి దగ్గరగా ఉన్నారు, ఈ అధికారులు చేసినటువంటి పనుల్లో మరి బీజేపీ పాత్ర ఏంది, వాళ్ళిద్దరిని బీజేపీ తీసుకొచ్చుకొని కమిషనర్గా పెట్టుకున్నారంటే రానున్న రోజుల్లో దేశంలో బీజేపీ చేయబోతున్న కుట్రలు ఏందో కూడా మనం అర్థం చేసుకోవాలి.